అందరికీ జేబీమ్, నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఒకసారి వీడియో చూడండి. షబాష్ వాలంటీర్ అట, ఇదేం చేసాడంటే ఎవరో ఒక ఆయనకి హెల్త్ బాగలేదని హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడట. జాయిన్ అయితే అక్కడికి మన వాలంటీర్ గారు అక్కడికి వెళ్ళి ఆయనకి పెన్షన్ అందజేశారటండి. బాబ్బా, మామూలు విషయం అండి ఇది. ఇది నిజంగా ఇలా చూస్తే ఇక్కడున్న పేదవాళ్ళు ఎవరైతే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా జగన్ ఎంత గొప్పడు, ఎక్కడో హైదరాబాద్లో ఉండేవాడి దగ్గరికి 3,000 రూపాయలు పెన్షన్, 3,000 కాదు 2,750 అనుకుంటా, అప్పటికి 2,750 రూపాయలు పంపించాడండి, ఎంత గొప్ప అండి అనుకుంటారు. అయితే ఈ వైసీపీ వాళ్ళు చేసే మోసాలు ఇంత ఘోరంగా ఉంటాయండి. ఇందులో వాస్తవం మనం గ్రహిస్తే అతనికి ఒంట్లో బాగలేదు. అతనికి ఒంట్లో బాగకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో సరైన హాస్పిటల్ లేదు జాయిన్ అవ్వడానికి. సరైన హాస్పిటల్ లేక అతను హైదరాబాద్ పోయాడు. హైదరాబాద్ పోయి హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే ఆయనకి గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఆరోగ్యశ్రీ ఇవ్వాలి. ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదు. ఒకవేళ అతను ఆ రోగానికి సంబంధించి 1,000 రూపాయలైనా 1,00,000 రూపాయలైనా 2,00,000 అతను ఇల్లు పొల్లు అమ్మేసుకుని కట్టుకునే పరిస్థితి, అది చెప్పట్లేదు వీళ్ళు వైసీపీ వాళ్ళు. ఇక్కడ హాస్పిటల్ సర్లేక ఇక్కడ వాళ్ళు అందరూ హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఇది వైసీపీ నాయకులే, వైసీపీ ఎంపీలు, విజయసాయిరెడ్డి దగ్గర నుంచి వైసీపీలు ఎవడుకుంట్లో పోకపోయినా హైదరాబాద్ బారిపోతారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీలో మేము వైద్యం చెయ్యము అని చెప్పి డిక్లేర్ చేస్తాయి. ఎందుకంటే బిల్స్ ఇవ్వట్లేదట. సో ఇక్కడ ఆరోగ్యశ్రీ పనిచేయట్లేదు. హాస్పిటల్ సరిగ్గా పనిచేయక ఎక్కడికో పక్క రాష్ట్రాలకు పోవాల్సి వస్తుంది. దాన్ని అంతటిని కప్పిపుచ్చి అతని దగ్గర కట్టండి వెళ్ళి 2,750 ఇచ్చారట. ఇప్పుడు అది మ్యాటర్ వాళ్ళు చూపించిన వీడియోలోనే. మళ్ళీ దీని మళ్ళీ శాడ్ మ్యూజిక్ ఒకటి. నేను ఇట్లా తయారు చేసుకుంటుంది నా కోసము మా వాలంటీరు అది నాకు పెన్షన్ ఇవ్వడానికి పేరు వచ్చాడు సరాసరికి. అందుకే దీనికి వల్ల నేను జగనానికి చాలా కుదరదు. ఇక్కడ రాశారు చూడండి మ్యాటర్, ఇక్కడ రాశారు హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహేశ్వర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్ళి మరీ బయోమెట్రిక్ తీసుకుని మహేశ్వర్ రెడ్డికి పెన్షన్ అందించిన సత్యసాయి జిల్లా రామగిరి మండలం పోలేపల్లి సచివాలయం వాలంటీర్ ఆదినారాయణ రెడ్డి. ఇద్దరు రెడ్లే. అయితే సమస్యని కప్పగూచి ఏదో జీడిపప్పు దొబ్బేసి చేతిలో శనగపప్పు పెట్టాడు అన్నట్టు, మెడలో నక్లెస్ కొట్టేసి చేతిలో చాక్లెట్ పెట్టాడు అన్నట్టు, అదే ఐ మీన్ చేతిలో చాక్లెట్ పెట్టి మెడలో నక్లెస్ కొట్టేస్తారు. వీళ్ళు చేసే ప్రచారం ఎంత ఘోరంగా ఉందో ఆలోచించాలా. అంటే ఇక్కడ మళ్ళీ అమాయకుల్ని, పేదల్ని మళ్ళీ మోసం చేయాలనే స్ట్రాటజీలు కాకపోతే ఏంటండి దరిద్రం? ఒకసారి ఆలోచించండి పెద్దలు.